ఇప్పటివరకు ఈ ప్రపంచంలో అనేక మానవ జాతులు వచ్చిపోయినా ఇప్పుడు ఇంకా వేలాది మానవ జాతులు ఉన్నా ఇంత గొప్ప ప్రకృతిని పూజించే ప్రకృతిని ఆరాధించి మానవ జాతి అభివృద్ధికి దోహదపడే మానవీయమైన పండుగ మానవీయమైన కళ బతుకమ్మ పండుగ అందులో మనం పాడే పాటలు కావచ్చు మనం పేర్చుకుంటున్న బతుకమ్మ అందులో వాడుతున్న పువ్వులు పసుపు కుంకుమ ప్రతిదీ కూడా ప్రకృతికి అనుకూలమై ప్రకృతిని కాపాడుతూ ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతిని మంచిగా ఉంచుకుంటేనే మనం మానవ జాతి బాగుంటుంది ప్రకృతిని కాపాడుకుంటేనే మానవ జాతి మనగడ ఉంటుంది అని చెప్పి చెప్పే పద్ధతుల్లో ఉన్న ఈ ప్రత్యేకమైన పండుగ మనకు మాత్రమే సొంతం తెలంగాణకు మాత్రమే సొంతం ఇది మన మధ్యలో చాలా సంవత్సరాలు చూసినాం 50-20 సంవత్సరాలు ఏదైతే మనం సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేరినామో దురదృష్టవశాత్తు మన పండుగను మర్చిపోయే పరిస్థితి తీసుకొచ్చిండ్రు కానీ మళ్ళీ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ మన పండుగలను గుర్తు చేసుకుంటూ మన సంస్కృతి మనం కొనసాగించుకోవాలని చెప్పి బతుకమ్మను గర్వంగా చేసుకోవడం ప్రారంభం చేసినాం ఆ తర్వాత మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు బతుకమ్మను అధికారిక పండుగగా ప్రకటించి తెలంగాణ గొప్పతనానికి నిదర్శనంగా ఈ పండుగను మనం వివరించుకుంటున్నాం సరే ఈ సంవత్సరం వాస్తవానికి తప్పకుండా ఈ పండుగ అందరం కలిసి చేసుకోవాలి ఉన్నవాళ్ళు లేని వాళ్ళని తేడా లేకుండా అని చెప్పి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహంగా ఉండాలి అని చెప్పి ఈ పండుగకు మహిళలకు ఇచ్చే గౌరవం ఎందుకంటే పుట్టింటికి కూడా తప్పకుండా ఏదైనా పండుగ తీసుకుపోయి అక్క చెల్లెలకు చీరలు పెట్టి మళ్ళీ పంపించడం అనేది అత్యంత గౌరవమైంది ప్రేమపూర్వకమైంది కాబట్టి ఆ పని ప్రభుత్వంగానే చేయడం ప్రారంభం చేసిండ్రు కేసీఆర్ గారు సరే దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం ఈ ప్రభుత్వానికి తెలంగాణ ఆత్మ లేదు ఈ ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి తెలంగాణ స్పృహ లేదు దాంతో నాకు ఆపేసిండ్రు అవే కాదు ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ఈ బతుకమ్మ ఇంత సంతోషంగా చేసుకుంటామా లేదా అన్న భయం కూడా మీ అందరిలో ఉండే అటువంటి దుర్మార్గమైన ఒక ప్రయత్నాన్ని కూడా ఈ ప్రభుత్వం చేసింది ఇక్కడ సూర్యాపేటలోనే కాదు హైదరాబాద్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మందిని పండుగలకు దూరం చేసే దుర్మార్గమైన పని కూడా ప్రభుత్వం చేసింది అయినా ఎవరు భయపడక్కరలేదు ఇవాళ ఇక్కడైతే ఇట్లయితే మనం ఈ పండుగ నిర్వహించుకున్నామో మళ్ళీ సంవత్సరమైనా ఇట్లనే ఇక్కడే చేసుకుంటాం ఇంకా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఈ పండుగను ఇదే పద్ధతుల్లో ఇక్కడే మనం చేసుకుందాం ఎవరు కూడా ఏం భయపడే పని లేదు ఒకటే మాట నేను మీ ఎమ్మెల్యేగా మీ వెంట ఉంటా అందులో సందేహం లేదు ఒక సందర్భం వస్తే దుర్మార్గాలపైన దుశ్చర్యలపైన కాళీమాత ఎట్లయితే త్రిశూలం పెట్టి చేతబట్టి ఆ పాపం యొక్క నెత్తిపైన కాలు పెడుతుందో మీరందరూ కూడా అట్లనే కావాలి తప్పకుండా అదే మిమ్మల్ని కాపాడుతుంది తప్పకుండా ఇదే స్ఫూర్తి తీసుకొని అందరూ కూడా కాళికా మాతలే కావాలి అమ్మవారులే కావాలి అని చెప్పి అదే మనల్ని కాపాడుతుందని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తూ మీకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. మనకు మాత్రమే సొంతమైన తెలంగాణ జాతి ప్రపంచంలో అన్నిటికంటే అద్భుతమైన మానవీయమైన జాతి అని చెప్పి ప్రకృతిని ఆరాధించడంలో ప్రకృతిని ప్రేమించడంలో ప్రకృతిని పూజించడంలో ప్రకృతిని కాపాడుకోవడంలోనే మానవ జాతి మనుగడ ఎన్ని ఉంది అని చెప్పి తెలియజెప్పే పద్ధతుల్లో మనం నిర్వహించుకుంటున్న
ఈ వేడుక ఈ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో వేలు లక్షల జాతులు మానవ జాతులు వచ్చినాయి పోయినాయి, ఇప్పటికీ వేలాది జాతులు ఉన్నాయి. కానీ ఎవరికి కూడా ఇంత గొప్పగా ఇంత గర్వంగా చెప్పుకోదగ్గ సాంస్కృతిక వారసత్వం బతుకమ్మ పండుగ లేదు, అది మనకు మాత్రమే ఉంది. అటువంటి పండుగను మధ్యలో 60 సంవత్సరాల కాలం సమైక్యాంధ్రలో ఉన్న పాపానికి నిర్లక్ష్యం చేయడమే కాదు, బతుకమ్మ ఆడుకునే వాళ్ళని మనం మొదటి వాళ్ళగా చూసే ఒక దుస్థితిని తీసుకొచ్చిన సందర్భంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభం చేస్తూ తెలంగాణ ఉద్యమంతో పాటు తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కూడా మనం కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కేసీఆర్ గారు మళ్ళీ ఎప్పుడైతే మొదలు పెట్టించినో అప్పటి నుంచి ప్రపంచానికి బతుకమ్మ ఒక గర్వమైన మానవ జాతికే గర్వకారణమైన ఒక పండుగగా ముందుకు తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఈ పండుగని ప్రభుత్వ అధికారిక పండుగగా గుర్తిస్తూ ఈ పండుగ ప్రతి ఒక్కరూ సంతోషంతో చేసుకోవాలి. మనకు అందరికీ తెలుసు ఇంట్లో ఆడపిల్లని గౌరవించుకోవడం అంటే పొడిగిట్టుకిచ్చిన ఆడపిల్లను కూడా మళ్ళీ పండుగ తీసుకొచ్చుకొని చీర బట్టలు పెట్టి పంపించడమే అన్నిటికి మించిన ప్రేమను పంచే కార్యక్రమం అని చెప్పి ఈ పండుగకి ప్రభుత్వం ఆ రకంగా మన మహిళల్ని గౌరవించుకోవాలి అని చెప్పి ఈ పండుగకు చీరని ప్రభుత్వం తరఫున అందించే కార్యక్రమాన్ని కూడా తీసుకున్న విషయం అందరికీ తెలుసు. మరి వాళ్ళ అటువంటి బతుకమ్మ పండుగను సూర్యాపేటలో బహుశా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో వరంగల్ తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఒకే చోట పట్టణమంతా కూడి పట్టణం నుండి మహిళలకు మొత్తం కూడా ఒకే చోట కూడి దాదాపు 40,000 మంది అద్భుతంగా నిర్వహించుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగకు. మన సద్దుల చెరువు ఏదైతే ఉందో ఆ సద్దుల చెరువు ఆనాడు మనుషులు పోలేని మగవాళ్ళే పోలేని దుస్థితి ఉంది. అందుకే దాన్ని సూర్యాపేట ఆడపడుచులకు ఒక కానుకగా ఇవ్వాలని చెప్పి ఒక అద్భుతమైన సదుల బతుకమ్మ కేంద్రంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. సరే, గత 7-8 సంవత్సరాలు అద్భుతంగా ఈ పండుగ అంత సంతోషంగా జరుపుకున్నాం. సరే, ఇప్పుడు నేను రాజకీయాల జోలి పోదలుచుకోలేదు, విమర్శల జోలి పోదలుచుకోలేదు, కానీ ఒకటి మాత్రం స్పష్టం, ఎందుకో ఈసారి అనుకున్న పద్ధతుల్లో మీరు ఆశించిన పద్ధతుల్లో ఏర్పాట్లు జరగలేదనే వాస్తవం. తప్పకుండా దీనిపైన ఆలోచించి తాను చర్యలు తీసుకోవడానికి శాసనసభ్యుడిగా నేను తప్పకుండా రేపు రెడీ నిర్వహిస్తా. ఎవరు బాధ్యులు, ఎందుకు జరిగింది? ఇవాళ వేలాది మంది వస్తే అక్కడ శంకర విలాసం వరకు కావచ్చు, ఇక్కడ కోర్టు దాటే వరకు కావచ్చు, ఇక్కడ నిర్మాసపట వైపు కూడా దాదాపు 300-400 మీటర్ల వరకు అక్కడ చెరువు కట్టి మొత్తంలో కూడా ఇన్ని వేలాది మంది మహిళలు ఇక్కడ ఉంటే కనీసం వాళ్ళు పాటలు వినడానికి కూడా అవకాశం లేని పరిస్థితులలో దీన్ని ఎందుకో మరి నిశ్శబ్దం పాటించమని చెప్పిండ బతుకమ్మ పాటకు నిశ్శబ్దమేందో ఇది ఆశ్చర్యంగానే ఉంది. తప్పకుండా నేను రేపు విషయాలపైన స్పందిస్తా. ఈసారి జరిగిన ఇబ్బందికి మరి మహిళలకు అంత సులభమైన మహిళలకు అంతా కూడా ఈ ప్రభుత్వానికి క్షమించాలని చెప్పి కోరుకుంటున్నా నేను. ఎందుకో ప్రభుత్వ పెద్దలకు భయం అవుతుంది బతుకమ్మ పాట వింటే, ఈ తర్వాత మాట్లాడే విషయాలన్నీ. కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సాయంత్రం పూట వర్షం పడగానే సంతోషపడ్డరు నసురేపడ సోదరి మనుడు, అమ్మ వర్షం ఇప్పుడే వచ్చిపోయింది, ఇక మాకు ఆడుకోవడానికి ఇబ్బంది లేదు, మేము 2-3 గంటలైనా సంతోషంగా ఆడుకోగలుగుతామని అనుకున్నారు. ప్రకృతి అయినా కనికరించింది, కానీ మన పాలకులు మాత్రం ఆలోచన లేదు, వాళ్ళకి దురదృష్టం ఇది. మనది ఒక మనసు లేని తెలంగాణ ఆత్మ లేని పరిపాలన రావడం అనేది మన దురదృష్టం. తప్పకుండా ఈ పరిస్థితులు మరోసారి పునరావృతం కాకుండా తప్పకుండా మంచిగా సూర్యాపేటలో 100 సంవత్సరాలుగా సద్దుల బతుకమ్మను అంత గొప్పగా మీరు చేస్తూ ఉన్నారు. ఇదే సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించే పద్ధతుల్లో చిన్న పిల్లలకు కూడా మీరు ఏ రకంగా ఇక్కడి నుంచి అలవాటు చేస్తున్నారో ఇది ఇంతగా కొనసాగించాలి. ఎవరు ఆటంకాలు సృష్టించినా, ఎవరేం మాట్లాడినా ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ను ఎదిరించి నిలబెట్టుకున్న సాంస్కృతిక వారసత్వం ఇది మనది. తప్పకుండా ఇవాళ పాలకులను కూడా ఎదురుద్దాం, ఈ వారసత్వాన్ని ఇంట్లో నిలబెట్టుకుందామని చెప్పి తెలియజేస్తూ సూర్యాపేట అక్క చెల్లెలందరికీ మనస్ఫూర్తిగా
బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.